హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అశ్విని రంగు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ సాంఖ్య హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆస్టియోపోరోసిస్. ఈ మధ్య టాపిక్ చాలామంది ఓల్డ్ ఏజ్ అండ్ చాలామంది లేడీస్ బోన్ పెయిన్తో చాలామంది ఎక్కువ వస్తున్నారు, అందుకే ఈ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నా. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ వీక్నింగ్ జరగడం వల్ల బోన్ ఎముక నొప్పితో చాలామంది ఓపిక వస్తున్నారు. అసలు ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, కాజెస్ ఏంటి, వాళ్ళు ఈ నెక్స్ట్ ఏం చేయించుకుంటే వాళ్ళకి తగ్గుతుంది, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈరోజు డిస్కస్ చేస్తాను. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే బోన్ వీకనింగ్ జరగడం వల్ల ఇలా జరుగుతుంది. అంటే మన బాడీలో ఎప్పుడైనా కానీ బోన్ ఫార్మేషన్, బోన్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటే, అంటే బోన్ తయారీ జరుగుతుంది, అలానే బోన్ అదే సేమ్ టైంలో బోన్ బ్రేక్డౌన్ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రెండింటిలో బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వస్తుందో, అంటే బోన్ ఫార్మేషన్ తగ్గి బోన్ బ్రేక్ అవడం ఎక్కువ అవుతుందో, అప్పుడు ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఆస్టియోపోరోసిస్ ఎవరిలో చూస్తామంటే ఎక్కువ శాతం ఇద్దరిలో ఎక్కువ చూస్తాము. ఒకటి పోస్ట్ మెనోపాజల్ ఉమెన్. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే ఎవరైతే నెలసరిలు ఆగిపోయి అన్న వయసులో ఉంటారో, ఆగిపోయిన తర్వాత నుంచి వీళ్ళకి హార్మోన్స్ తక్కువ అవడం వల్ల, అది కూడా ఈస్ట్రోజన్ తక్కువ అవడం వల్ల ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆస్టియోపోరోసిస్తో వస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి సెనైల్ ఆస్టియోపోరోసిస్, వయసు రీత్యా అంటే ఓల్డ్ ఏజ్ మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరికి ఇలా ఏజ్ పెరగడం కొద్దీ వాళ్ళకి కాల్షియం లెవెల్స్ తగ్గడం వల్ల కానీ, విటమిన్ డి లెవెల్స్ తగ్గడం కానీ, వాట్ ఎవర్ ద కాజ్, వాళ్ళకి ఇలా ఎముక వీక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరిలో చూస్తాము అంటే ఎవరైతే ఎక్కువ శాతం బెడ్ రెస్ట్ తీసుకుంటారో, యాక్టివిటీ ఉండదో, వాళ్ళలో మనం ఆస్టియోపోరోసిస్ చేంజెస్ చూస్తాము ఎముకల్లో. ఇంకా ఎవరిలో చూస్తామంటే ఆల్కహాల్, మందు తాగే వాళ్ళలో, స్మోకింగ్ చేసే వాళ్ళలో, ఎవరైతే ప్రోటీన్ ఫుడ్ తక్కువ తింటారో వాళ్ళలో మనం చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అసలే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏ ఎముకల్లో ఎక్కువ వస్తుంది అంటే వెంట్రిపెరల్ కాలమ్, అంటే వెన్నెముకలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఈ బోన్ వీకనింగ్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే బోన్ ఇరిగిపోవడానికి చూస్తుంది. చిన్న స్లిప్ అండ్ ఫాల్ అయినా కానీ, అంటే కొంచెం జారి పడిన, నార్మల్గా ఇరగని బోన్ కూడా ఇలాంటి సమయాల్లో విరిగే అవకాశాలు ఉంటాయి. అసలు ఎక్కడెక్కడ ఎక్కువ విరిగే అవకాశాలు ఉంటాయంటే, ఒకటి వెన్నెముక, వెన్నెముకలో వెర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి హిప్ జాయింట్, తుంటి దగ్గర ఇరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి డిజిటల్ రేడియస్, ఈ ఎప్పుడైనా ఇలా పడిపోవడం వల్ల ఎక్కువ ఇక్కడ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు మనం ఓపిక వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నామంటే డెక్సా స్కాన్ అని ఉంటుంది. ఈ డెక్సా స్కాన్లో ఏం తెలుస్తుంది అంటే అసలు బోన్ ఎంత బలంగా ఉంది, ఏంటి స్ట్రాంగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ చేయిస్తాం. ఇంకా ఫ్రాక్చర్స్ మనం ఏమైనా ఫ్రాక్చర్స్ సస్పెక్ట్ చేస్తే చూసుకోవడానికి ఎక్స్రే తీస్తున్నాం ఆ సస్పెక్టెడ్ ఏరియాలో. అసలు మనం దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, అసలు ఏం చేయాలి అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తినడం, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్ స్మోకింగ్ ఆపేయడం, ఫాల్ని ప్రివెంట్ చేసుకోవాలి, అంటే సపోర్టివ్గా వాక్ చేసుకోవడం నేర్చుకోవాలి. కొంచెం వయసు వచ్చిన వాళ్ళు ఎంతైనా కానీ సపోర్ట్, అంటే ఏదైనా పట్టుకుని నడవడం మెట్లు ఎక్కినప్పుడు ఇలా చేసుకుంటే వాళ్ళు పడే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ బోన్ వీక్గా ఉంటుంది కాబట్టి. సరేనా, ఇంకా అసలు ఇవి నార్మల్ ప్రివెంటివ్ మెజర్స్. అసలు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాము, నిజంగా ఆస్టియోపోరోసిస్ ఉంది, ఫ్రాక్చర్స్ ఏం లేవు, ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే బిస్ఫాస్ఫనేట్స్ ఇస్తాము. అండ్ ఇంకా ఏమిస్తామంటే ఎవరికైతే ఈస్ట్రోజన్ లేదో వాళ్ళకి ఈస్ట్రోజన్ మాడ్యులేటర్ రిసెప్టార్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, రిలాక్సిఫిన్ అండ్ ట్యాబ్లెట్ ఉంటుంది, అది ఇస్తాం. అండ్ ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇస్తున్నాము. ఇంకా ఏమి అసలు ప్రివెంట్ చేయాలి అంటే ఫాల్ని ప్రివెంట్ చేసుకునేలా చూసుకోవాలి, ఎక్కువ సాల్ట్ ఫుడ్స్ తినకూడదు. ఓకేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీ కాంటాక్ట్ అవ్వండి.